ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 58:13-14. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవములో ఉంచదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, విశ్రాంతి దినము అనగా ఆదివారము దేవుని యొక్క పరిశుద్ధ పవిత్రమైనటువంటి దినమని ఎప్పుడైతే నీవు దానిని ఘనముగా ఆచరిస్తావో, నీ వ్యాపారమును, నీ బిజినెస్ను, నీకున్నటువంటి ఈ లోకానుసారమైనటువంటి ప్రతి పనిని విడిచిపెట్టి దేవుని మందిరాన్ని ప్రేమించి ఘనముగా ఆచరిస్తారో, అప్పుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఘనతను మీకిచ్చి గొప్పగా దీవిస్తానని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఎల్ఈడి స్క్రీన్ ముందు లేదంటే కాపర్ లేనటువంటి అటువంటి సంఘములలో కాదు, నీ పేరుతో నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు తెలుసుకొని, నీ అక్కర్లను తెలుసుకొని, నీ ప్రవర్తనను తెలుసుకొని, నీతో మాట్లాడేటువంటి సజీవుడిగా నీ ముందున్నటువంటి దైవ సేవకుని దగ్గరకు నువ్వు వెళ్ళు. ఆ మందిరములో నీవు గడుపు. సత్య సువార్తను ప్రకటించేటువంటి మందిరాలకు నువ్వు వెళ్ళు. షోపుటప్పులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆడంబరాల గురించి కాదు, సత్యవాక్యము ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడికి నీవు వెళ్ళు. దేవుని సత్యాన్ని నీవు తెలుసుకొని, నీ ప్రవర్తనను మార్చుకొని, దేవుని యొక్క విధేయత కలిగి ఈ లోకంలో జీవించు. తప్పకుండా నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన తీసుకొని వెళతాను అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయొచ్చు పేర్లు తెలియకుండా. అది కాదు సంఘము అని అంటే, సహవాసం అంటే అది కాదు. నీ కాపరికి నీ పేరు గురించి తెలిసి ఉండాలి. నీ కొరకు ప్రార్థించేటువంటి సత్య సువార్తికులకు నీవు సపోర్టుగా ఉండాలి. అటువంటి వారి బోధకు నీవు దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి స్థితిని నీవు తలయొగ్గి నీ చెవినిచ్చి నీ జీవితాన్ని ఇచ్చినట్లయితే దేవుడు ఉన్నతంగా దీవించేటువంటి దేవుడని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యమును చూసినటువంటి బిడ్డల జీవితాలు సత్యాన్ని గ్రహించి అయ్యా వారికి ఉన్నటువంటి ప్రతి నాయన వ్యాపారమును, లాభమును, సమస్తాన్ని తండ్రి ప్రభువా విడిచిపెట్టి అయ్యా విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించి నీ ఆశీర్వాదములు పొందుకున్నట్టుకు సహాయము చేయమని, శాశ్వత ఆశీర్వాదములు పొందుకున్నట్టుకు సహాయము చేయమని ఈ వాక్యపు దీవెనలతోనూ అయ్యా ఈ దినకాలపు దీవెనలతోనూ చూసినటువంటి ప్రతి బిడ్డను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఆశీర్వదించేటువంటి నామములో దీవించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ఈ సత్యవాక్యాన్ని, ధైర్యమునిచ్చేటువంటి దేవుని మాటలని, ఎలా ఆశీర్వాదాలు పొందుకోవాలో విపులంగా వివరంగా చెప్పేటువంటి ఈ అనుదిన వాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి. వారి జీవితాలు కూడా ప్రభువులో వర్ధిల్లాలి అనంటే వాక్యమే సరిచేయగలదు, వాక్యమే స్వస్థపరచగలదు, వాక్యమే బలపరచగలదు, వాక్యమే ఆదరించగలదు. ఈ సత్యవాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి. మీరు కూడా ఈ పరిచర్యలో, ఈ అనుదిన వాక్య పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉండి ఆశీర్వాదములు పొందుకోవాలని ప్రభు నామమును బట్టి మీకు ప్రేమతో మనవి చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.